యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో కణితులు. గర్భసంచిలో కణితులు దాన్ని బినైన్ లీషన్స్ అంటారు. అంటే గర్భసంచుల్లో కణితులు క్యాన్సర్ అయ్యే అవకాశం 1% కన్నా ఇంకా చాలా తక్కువ. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఉంటే ఏమవుతుందంటే, ఇవి బినైన్ ట్యూమర్స్ యూట్రస్లో ఉంటే ఏమవుతుందంటే, ఆ యూట్రస్లో కొంచెం బల్కీగా అయ్యి 3 రకాల సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. 1, ఎక్సెస్ బ్లీడింగ్, అధికంగా రక్తస్రావం, నెలవారీ రక్తస్రావం అవడం అనేది ఎక్కువగా చూస్తాం. 2, ప్రెషర్ సిమ్టమ్స్. ప్రెషర్ సిమ్టమ్స్ అంటే ఆ ఫైబ్రాయిడ్స్ పెద్దగా అవటం వల్ల బ్లాడర్ అంటే మనం యూరిన్ పోసే స్థానం మీద ప్రెషర్ పెరగడం వల్ల తరచూ యూరిన్కి వెళ్ళటము, ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళటము, అట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. మరికొంతమందికి ఎనిక్కి పోయి రెక్టం మీద ప్రెషర్ పెట్టడం వల్ల కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవి రెండో రకం సిమ్టమ్. 3, స్పేస్ సిమ్టమ్స్. అంటే ఆ ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల మామూలు యూట్రస్లో జాగా ఉండకపోవడం అనేది మనం చూస్తాం. ఈ యూట్రస్లో జాగా సరిగా ఉండకపోతే మనం అధికంగా పిల్లలు పుట్టకపోవడం, ఫైబ్రాయిడ్ రిలేటెడ్ ఇన్ఫర్టిలిటీ అనేది మనం అధికంగా చూస్తాం. ఈ 3 రకాల సిమ్టమ్స్ కూడాను ఫైబ్రాయిడ్స్ వల్ల వచ్చే ప్రాబ్లం. ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇందాక నేను చెప్పినట్టుగా ఇది క్యాన్సర్ కాదు. మోర్ ఆఫెన్ దెన్ నాట్ ఫైబ్రాయిడ్స్ ఆర్ బినైన్ ట్యూమర్స్, అంటే ఫ్రెండ్లీ ట్యూమర్స్. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ఫైబ్రాయిడ్స్ ఉంటే వీటిని ఎలా తగ్గించాలి? ఎలా తగ్గించాలంటే, సర్వసాధారణంగా ఈ ఫైబ్రాయిడ్స్కి కట్ చేసి యూట్రస్ని తీసేస్తారు. యూట్రస్ తీసేస్తే దాన్ని హిస్టెరెక్టమీ అంటారు. హిస్టెరెక్టమీ చేయడానికి ఓపెన్గా హిస్టెరెక్టమీ చేయొచ్చు, లేదా లాప్రోస్కోపీ మార్గంలో హిస్టెరెక్టమీ చేయొచ్చు. ప్రాబ్లం ఏంటంటే, హిస్టెరెక్టమీ ఒక బినైన్ ట్యూమర్ చేయడం అనేది అనవసరం. చాలాసార్లు ఈ హిస్టెరెక్టమీ చేసిన వాళ్ళకి ఒక బాడీ అంతా ఎంటీ ఫీలింగ్, అంటే ఒక బాడీలో పెద్ద అవయవం తీసేసిన ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఆ వజైనా ఏరియాలో డ్రైనెస్ అధికంగా చూస్తారు. మరికొంతమందికి యూరినరీ లీక్స్ వస్తాయి, అంటే దగ్గినప్పుడు, నవ్వినప్పుడు, గట్టిగా స్ట్రెయిన్ తీసుకున్నప్పుడు యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ విధంగా చేసినా, వజైనల్ హిస్టెక్టమీ చేసినా, లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ చేసినా, ఓపెన్ హిస్టెక్టమీ చేసినా, ఆ పెల్విక్ లిగమెంట్స్ని లూజ్ చేసి యూట్రస్ని బయటికి తీయటం మరట్లు చేస్తారు. కాబట్టి దానికి సెకండ్ ఆల్టర్నేటివ్ ఫైబ్రాయిడ్స్కి ఏంటంటే మయోమెక్టమీ. మయోమెక్టమీ అంటే ఏం చేస్తారంటే, కట్ చేసి ఓన్లీ ఆ ఫైబ్రాయిడ్ని మాత్రమే బయటికి తీస్తారు. అలా తీస్తే ఏమవుతుందంటే, ఫైబ్రాయిడ్ మాత్రమే బయటకు వస్తుంది, మిగిలినవన్నీ అలాగే ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఇది కూడా ఒక ఓపెన్ సర్జరీ, ఇది చేసినందుకు బాగా రక్తస్రావం ఉంటుంది. ఇలా కట్ చేసినందుకు కనీసం 10-15 రోజులు పనులు చేసుకోలేరు. సో ఇలాగ చాలా కాంప్లికేషన్స్ మయోమెక్టమీ కూడా ఉంటాయి. ఈ రెండుకి ప్రత్యామ్నాయంగా లేటెస్ట్ ప్రొసీజర్ మనం చేసేది ఏంటంటే, యూటరైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్. యూటరైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ చేస్తే ఏమవుతుందంటే, మన రక్తనాళం అంటే రేడియల్ ఆర్టరీ అంటే ఇక్కడ నుంచి కానీ లేకపోతే ఇక్కడ నుంచి కానీ ఒక చిన్న సూది పెట్టి లోపలికి వైర్ ఎక్కించి ఈ యూట్రస్కి, ఈ ఫైబ్రాయిడ్స్కి వెళ్ళే రక్తనాళాలని మాత్రమే మనం మూసేస్తాం. అలా వెళ్ళే రక్తనాళాలు మాత్రమే మనం మూస్తే ఏమవుతుందంటే, ఆ ఫైబ్రాయిడ్స్ మాత్రమే చచ్చుబడిపోతాయి, మిగిలిన యూట్రస్కి ఏమాత్రం కూడా దెబ్బతినదు. అండ్ ఇక్కడ ఈ ఫైబ్రాయిడ్స్ ఆటోమేటిక్గా బాడీకి ఫ్రెండ్లీ విధంగా ఎక్కడ కట్ చేయాల్సిన అవసరం లేకుండా వాటికి అవే మెల్ట్ అయిపోతాయి. ఈ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ అనేది అమెరికన్ USFDA అప్రూవ్డ్ ప్రొసీజర్. అంటే అమెరికాలో USFDA అనే ఒక పెద్ద బాడీ ఉంటుంది. అంత ఎవిడెన్స్ అంతా వాళ్ళు చూసి ఈ ప్రొసీజర్ చేస్తే నయం అవుతుందా లేదా అని వాళ్ళంతా నిశ్చయించి ఈ ప్రొసీజర్ చేయించుకోమని రికమెండ్ చేయడం జరిగింది. ఇదేదో కొత్తగా ఎక్స్పెరిమెంటల్గా పేషెంట్స్ మీద చేసే ప్రొసీజర్ కాదు. ఈ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ ఒక 1 గంట ఆపరేషను, చేసుకున్న 1 రోజులో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం ఉండదు. కాబట్టి చేసుకున్న తర్వాత మామూలుగా మెట్లు ఎక్కొచ్చు, బరువులు ఎత్తచ్చు, పనులను ఎదవిధిగా చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇట్ ఇస్ ఎ యూట్రస్ కన్జర్వింగ్ ప్రొసీజర్. మనం మొదట డిస్కస్ చేసుకున్న హిస్టెరెక్టమీ ఏంటంటే యూట్రస్ డిస్ట్రాయింగ్ ప్రొసీజర్, యూట్రస్ వెళ్ళిపోతుంది. కాబట్టి యూట్రస్ కన్జర్వింగ్ ప్రొసీజర్, కాబట్టి ఇది చేసుకుంటే మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అండ్ ఫర్టిలిటీ కావాలనుకున్న వాళ్ళు, అంటే ఫైబ్రాయిడ్ వల్ల పిల్లలు కలగని వాళ్ళు, ఈ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ చేయించుకొని తగ్గించుకున్న తర్వాత బేసిక్గా పిల్లలు కూడా కనొచ్చు. సో ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ పర్ఫార్మ్డ్ ప్రొసీజర్స్ ఇన్ అమెరికా. వెస్టర్న్ కంట్రీస్ అన్నింటిలో ఈ ప్రొసీజర్ మాత్రమే చేస్తున్నారు. అసలు హిస్టెరెక్టమీ, మయోమెక్టమీ చాలా దాని యొక్క సంఖ్య బాగా తగ్గిపోయింది. అండ్ చేసుకుంటాం, చాలా బెనిఫిషియల్ ప్రొసీజర్. Avis Vascular Center, India's only comprehensive hospital for varicose veins and lymphatic disorders.